హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1096కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి నుంచి వస్తే మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ గ్లోబల్గా ఈరోజు రెడ్మీ నోట్ 11 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. వీళ్ళు ఎక్కడేదో అద్భుతం చేసి చించేస్తారనుకుంటే వీళ్ళు మన్నుకు దేశ కుమేశారు. సో ఆ రేంజ్లో అయితే వీళ్ళు ప్రైజ్లు అయితే ఇక్కడ పెట్టారనమాట. మొత్తం ఇక్కడొసరికి వీళ్ళు 4 మోడల్స్ ఈ మొబైల్స్ని అయితే తీసుకొచ్చారు. రెడ్మీ నోట్ 11 ప్రో 5G వేరియంట్, రెడ్మీ నోట్ 11 ప్రోలో ఎల్టీ వేరియంట్ ఒకటి తీసుకొచ్చారు, ఇంకోటి రెడ్మీ నోట్ 11 ఎస్. ఈ రెడ్మీ నోట్ 11 ఎస్ని మన ఇండియాలో 9 ఫిబ్రవరి అయితే లాంచ్ చేస్తారు. ఇక అలాగే రెడ్మీ నోట్ 11 ఇలా మొత్తం 4 మొబైల్ అంటే 4 మోడల్స్లో మొబైల్స్ని అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ రెడ్మీ నోట్ 11 ప్రో 5G ఎల్టీఈ వేరియంట్కి రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉందంటే జస్ట్ ప్రాసెసర్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. 5G వేరియంట్ మోడల్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటే, అదే ఎల్టీ వేరియంట్ వచ్చేస్తే స్నాప్డ్రాగన్ G96 ప్రాసెసర్ ఉంటుంది. ఇంత డిఫరెన్స్. మిగిలిన స్పెసిఫికేషన్స్ రెండింటికి ఒకేలాగా ఉంటాయన్నమాట. ఇక రెడ్మీ నోట్ 11లో చూస్తే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఎల్టీఈ వేరియంటే. మొత్తం వీళ్ళు 4 మోడల్స్ తెచ్చారుగా, అందులో ఒక మోడలే 5G అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇండియాలో లాంచ్ చేస్తారు మనకి 9 ఫిబ్రవరి అనుకుంటున్నాం కదా, రెడ్మీ నోట్ 11 ఎస్. ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మిగిలిన మొబైల్ గురించి స్పెసిఫికేషన్స్ మనకి ఎలాగో లాంచ్ కావట్లేదు కాబట్టి వాటిని పక్కన పెట్టేస్తే, రెడ్మీ నోట్ 11 ఎస్ మనకి డిస్ప్లే సైజ్ 6.43 ఇంచెస్ ఎంఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది. 90Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటే పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 1000 నిట్స్ అయితే ఉంటాయి. ఫుల్ హెచ్డి ప్లస్ తో ఈ డిస్ప్లే అయితే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ఈ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేశారు. ఇక ప్రాసెసర్ చూసుకుంటే మీటెక్ ఎలియో G96 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక రేసెడ్ కెమెరా చూస్తే మనకి క్వాడ్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సారు. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుందనమాట. ఇక ఈ మొబైల్స్ ప్రైస్ కనుక చూస్తే మనకి US ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. రెడ్మీ నోట్ 11 ప్రో 5G వేరియంట్ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 24,620 రూపాయలు ఇక్కడ ప్రైస్ అయితే పెట్టారు, బేస్ వేరియంట్ అనమాట. ఇక అలాగే మనకి రెడ్మీ నోట్ 11 ప్రో ఎల్టీ వేరియంట్ ప్రైస్ చూస్తే 22,500 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు, బేస్ వేరియంట్. ఇక అలాగే రెడ్మీ నోట్ 11 ఎస్ ఇప్పుడు మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది కదా, దీని ప్రైస్ చూస్తే అక్కడ 18,700 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక రెడ్మీ నోట్ 11 ప్రైస్ చూస్తే 13,500 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. ఇక ప్రైజెస్ చూస్తే యుఎస్ లో మాత్రం ప్రైజెస్ ఎక్కువగానే పెట్టారు. ఇదే ప్రైజెస్ లో కనుక ఇండియాలో తీసుకొస్తే కొంచెం కష్టం, ఎందుకంటే ఆల్రెడీ రెడ్మీకి ఒక మార్క్ ఉంది ఇక్కడ మంచి స్పెసిఫికేషన్ తో మంచి ప్రైజెస్ లో తీసుకొస్తుంది అని చెప్పి. సో ఇక్కడ చూస్తే ప్రైజెస్ గతంలో వీళ్ళు తీసుకొచ్చిన నోట్ 10 సిరీస్ ఉన్నాయో అవే బెటర్ అనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తే స్పెసిఫికేషన్ పరంగా పెద్ద మార్పులు అయితే ఏమీ కనిపించట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఇంత ప్రైస్ తీసుకొస్తే కొంచెం కష్టమే. మరి ఇక్కడ యూఎస్ ప్రైజెస్ కాబట్టి ఇండియాకు వచ్చిన తర్వాత ఏమైనా ప్రైజెస్ తగ్గుతాయని చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఐఓఎస్ యూజర్స్కి మరో కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ అప్డేట్ ద్వారా గతంలో మనకి వాయిస్ మెసేజ్ ప్రివ్యూ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు, అంటే మన వాయిస్ మెసేజ్ని ఎవరికైనా పంపించే ముందే మనం ఒకసారి దాన్ని అయితే వినొచ్చు కదా. సో ఇందులోనే ఈ ఫీచర్ అయితే ఇంక్లూడ్గా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఒకసారి ఇకపై మనం వాయిస్ మెసేజ్ మాట్లాడేటప్పుడు మధ్యలో కావాలంటే పాజ్ చేసుకోవచ్చు, తర్వాత రిజ్యూమ్ చేసుకుని మళ్ళీ రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. ఇటువంటి ఫీచర్ ని ప్రస్తుతానికి ఐఓఎస్ యూజర్స్ కి రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి పోకో నుంచి పోకో X4 5G వేరియంట్ మొబైల్ ఇప్పుడు కొన్ని సర్టిఫికేషన్ సైట్స్ లో అయితే స్పాట్ అయింది అనమాట. అతి త్వరలో ఈ మొబైల్ ని మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు మనకి లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఈ మొబైల్ మరి వీళ్ళు సొంతంగా డిజైన్ చేసుకొని ఏమైనా తీసుకొస్తారా, ఆల్రెడీ రెడ్మీలో తీసుకొచ్చిన మొబైల్స్నే రీబ్రాండ్ చేసి వీళ్ళు పోకోలో తీసుకొస్తారు చూడాలి. మామూలుగా మీరు చూసుకున్నట్టు అయితే ఎక్స్ సిరీస్లో వీళ్ళు ఒకసారికి ఓన్ డిజైన్తోనే మొబైల్ ఇప్పటి వరకు అయితే తీసుకొచ్చారు, రీబ్రాండ్ చేసి తీసుకొచ్చింది అయితే ఏం లేదు. సో మరి ఈ మొబైల్ కూడా వీళ్ళు రీబ్రాండ్ చేయకుండా ఓన్ డిజైన్లో ఏమైనా తీసుకొస్తారని చూడాలండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ నిన్న అఫీషియల్గా వీళ్ళు అన్ప్యాకెడ్ ఈవెంట్ డేట్ని అయితే రివీల్ చేసిన సంగతి తెలుసుగా. 9 ఫిబ్రవరి వీళ్ళు అన్ప్యాకెడ్ ఈవెంట్ని అయితే జరపోతున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు 8 ఫిబ్రవరి అన్నారు, తర్వాత 9 అయితే డేట్ బయటకు వచ్చింది. ఇప్పుడు అదే డేట్ని అయితే కన్ఫర్మ్ కూడా చేశారు కదా. అయితే ఇప్పుడు వరకు మనకి S22 అల్ట్రాకి సంబంధించి చాలా రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి, కాకపోతే హై క్వాలిటీ ఇమేజెస్ అయితే బయటికి రాలేదు. ఇప్పుడు ఒకసారి హై క్వాలిటీ ఇమేజెస్ను కూడా అయితే ఇప్పుడు రివీల్ చేశారు. ఇంతేకాకుండా మనకి S22 అల్ట్రాకి సంబంధించిన ఏవైతే వాల్ పేపర్స్ ఉంటాయో, సో అవుట్ ఆఫ్ బాక్స్ మనకి వచ్చే వాల్ పేపర్స్ స్టాక్ ఆండ్రాయిడ్తో, ఆ వాల్ పేపర్స్ కూడా ఇప్పుడు మనకి లీక్ అయితే అయినాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి రియల్మీ నుంచి, రియల్మీ ప్యాడ్ యూజర్స్కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రీసెంట్ డేస్ మనకి ఒక రూమర్ అయితే వచ్చింది, రియల్మీ ప్యాడ్ లో ఆండ్రాయిడ్ 12 అప్డేట్ అనేది రాకపోవచ్చు అని చెప్పేసి. యాక్చువల్గా దాని రీజన్ అంటే రియల్మీ తీసుకొచ్చిన రోడ్ మ్యాప్ లో ఈ రియల్మీ ప్యాడ్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. రీసెంట్గా కొంతమంది యూజర్స్ రియల్మీని అడిగితే వీటి మీద ఎటువంటి ప్లాన్ లేదని చెప్పి రియల్మీ చెప్పినట్టుగా సో న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో తర్వాత దీనికి ఆండ్రాయిడ్ 12 అప్డేట్ అయితే ఎవరని చెప్పేసి అనుకున్నారు, బట్ ఒకసారికి ఇప్పుడు ఆండ్రాయిడ్ 12 అయితే
ఇస్తామని చెప్పేసి ఇప్పుడు రియల్మీ కన్ఫామ్ అయితే చేసింది. కాకపోతే కొంచెం సమయం అయితే పడుతుంది అనమాట. ఈ ఇయర్ Q3 అయితే వీళ్ళు ఆండ్రాయిడ్ 12 అప్డేట్ ని అయితే ఈ టాబ్లెట్ కి ఇస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ టాబ్లెట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంకా ఆండ్రాయిడ్ 11 వస్తుంది. అయితే ఆండ్రాయిడ్ 13 మీద మాత్రం ఎటువంటి ప్లాన్స్ లేవన్నట్టుగా సో ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో చూద్దాం ఆండ్రాయిడ్ 12 రానియండి, తర్వాత 13 గురించి ఆలోచించవచ్చు. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే ఏంటి కరెంట్ పొద్దున్న నుంచి సావ దుక్కుతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్కి వెళ్ళేలోపు ఈరోజు నేను జేబ్రానిక్స్ సంబంధించిన డాల్బీ అట్మాస్ హెడ్ఫోన్స్ని అన్బాక్స్ చేసి వీడియో పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్ అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 10 Pro, ఈ మొబైల్ని ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారు. OnePlus 10 అయితే వీళ్ళు లాంచ్ చేయలేదు. OnePlus 10 తీసుకొస్తారా లేదా అనేది కూడా సో ఈసారి అయితే సస్పెన్స్గానే ఉంది. తీసుకురారని చెప్పే మనకి కథనాలు అయితే ఎక్కువ వినబడుతున్నాయి. ఆ క్రమంలో వచ్చేసరికి మనకు OnePlus 10 Pro వీళ్ళైతే లాంచ్ చేశారు చైనాలో. మనకి మార్చి నెలలో ఈ మొబైల్ని మన ఇండియాలో కూడా అయితే లాంచ్ అయిపోతున్నారు. అయితే మరి OnePlus 10 Pro తీసుకొస్తున్నారు, మరి తర్వాత ఇంకేం తీసుకొస్తారు ఆ 10th లైన్లో అనుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ OnePlus T అయితే ఆపేసింది. సో ఇప్పుడు మరి 10 Pro తర్వాత ఏమిటి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త కథనాలు అయితే వినిపిస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే మనకి OnePlus 10 Ultra మొబైల్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇయర్ 2nd half అయితే చూడడానికి ఉంటుందంట. అంటే మనకి 7వ నెల నుంచి 12వ నెలలో మధ్యలో ఎప్పుడైనా రావచ్చు అనమాట. సో 2nd half అయితే ఈ మొబైల్ వస్తుందని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఇంతేకాకుండా మనకు తెలిసిందే, సో వీళ్ళు వచ్చేసరికి కెమెరాస్లో హజల్ బ్లేడ్తో అయితే పార్ట్నర్షిప్ కలిసి కెమెరాస్లో వాటిని అంటే వాళ్ళ బ్రాండ్ని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొస్తుంటారు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి సేమ్ హజల్ బ్లేడ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఒప్పో తీసుకురాబోయే ఫైండ్ ఎక్స్ 5 ప్రో ఉంది కదా, అందులో అయితే ఆ బ్రాండ్ని అయితే వాడుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. సో రెండు కలగబొలగం అయిపోయినాయి, ఇంకా చేసేది ఏం లేదు. అయితే వీళ్ళు అల్ట్రాని తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పుడు సామ్సంగ్ అల్ట్రా కూడా తీసేసి ఇంకేమైనా పేరు పెట్టుకుంటుందేమో, ఎందుకంటే నోట్ ఎవరు పడతారు వాడేస్తున్నారు, నోట్ తీసేసింది. ఇప్పుడు అల్ట్రా కూడా ప్రతి ఒక్కరు వాడేస్తున్నారు. ఇప్పుడు అల్ట్రా తీసేసి ఇక ఇప్పుడు ఇంకేమున్నా ఇంకా ఏం మిగలలేదు, దేన్ని మిగల్చలేదు, అన్నిటిని వాడేశారు. ఇక అలాగే మనకి OnePlus Nord 2 మర్చిపోవాలన్నా మర్చిపోలేని మొబైల్ అనమాట. ఇప్పుడు అందుట్లోనే వచ్చేసరికి OnePlus Nord 2 T అనే పేరు మీద మరో మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. అయితే ఈ మొబైల్ వచ్చేసరికి మనకి MediaTek Dimensity 1300 ప్రాసెసర్ అయితే ఉంటుందని చెప్పేసి లీక్స్ అయితే వచ్చినాయి. సో మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి. ఈ మొబైల్ అయినా పేలకుండా ఏమైనా తీసుకొస్తుందా OnePlus, చూద్దాం మరి. ఇక అలాగే మనకి OnePlus Nord CE 2 5G మొబైల్ కూడా మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుందనమాట. ఇంకా ఎన్నో రోజులు లేదంటే మనకి February 11 ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా సో ఇప్పుడు మనకి లీక్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు లాస్ట్ ఇయరే మనకి దీనికి సంబంధించి న్యూస్ అయితే ఉంది. అప్పుడే మీకు చెప్పాను వీళ్ళు Reno 7 SE మొబైల్ ఉంది కదా, అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి CE 2 పేరు మీద అయితే తీసుకొస్తున్నారని చెప్పేసి ఇప్పుడు అదే అయితే తీసుకురాబోతున్నట్టుగా కొద్దిగా ఇప్పుడు వచ్చిన ఇమేజెస్ ప్రకారం అయితే తెలుస్తుంది. కాకపోతే మనకి ఏమైనా డిఫరెన్స్ ఉంది అంటే కెమెరాస్లో డిఫరెన్స్ చూడడానికి. అందులో మెయిన్ కెమెరా 48 MP ఉంటుంది, ఇందులో 64 MP ఉంటుంది. అలాగే సెకండరీ కెమెరా ఇందులో మనకి 8 MP అయితే ఉంటుంది, అందులో 5 MP ఉన్నట్టుంది. ఇక అలాగే ఛార్జింగ్లో కూడా మనకి ఒప్పో వచ్చరికి 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తే వీళ్ళు వచ్చరికి 65 W ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే తీసుకొస్తున్నారు. ఈ డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ షూట్ ఆన్ ఐఫోన్ మ్యాక్రో ఛాలెంజ్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. వీళ్ళు ఇటువంటి కాంటెస్ట్లు అయితే ఇంత ముందు కూడా పెట్టారు. ఇప్పుడు కూడా అయితే ఇదే రకంగా మైక్రో షార్ట్స్ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. మీరు కావాలంటే దీన్ని ఎడిట్ కూడా అయితే చేసుకోవచ్చు. కాకపోతే యాపిల్లో ఉండే థర్డ్ పార్టీ యాప్స్ కానీ యాపిల్ ఇచ్చే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎడిటింగ్ చేసుకొని సో వీటిని అయితే పోస్ట్ చేయాలంట ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అలాగే వేబుయ్ అకౌంట్. సో వీటిలో అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. హ్యాష్ట్యాగ్ వాడాలి ఇక్కడ, #ShootOnIphone, ఇంకా #iPhoneMacroChallenge అని చెప్పేసి మనం హ్యాష్ట్యాగ్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులోంచి వీళ్ళైతే కొన్ని సెలెక్ట్ చేస్తారు, ఏ బాగా వచ్చినాయి అనే ఫొటోస్ని సెలెక్ట్ చేస్తారు. మరి వాళ్ళకి ఏమైనా ప్రైజ్ మనీ ఇస్తారంటే కాదంట, అలాంటి ప్రైజ్ మనీ అయితే ఏమీ లేదు. కాకపోతే యాపిల్ న్యూస్ రూమ్ ఉంది కదా, సో న్యూస్ రూమ్లోనూ అలాగే యాపిల్ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లోనూ వీటిని అయితే పోస్ట్ చేస్తారు. దాని ద్వారా మీరు పాపులర్ అయితే అవ్వచ్చు. ఇది కాకుండా ఇది కాకపోతే ఒకవేళ సో వీళ్ళ ప్రపంచంలో ఉన్న ఏదో ఒక యాపిల్ స్టోర్లో మీకు సంబంధించిన ఫొటోస్ని వీళ్ళు వాడుకుంటారనమాట. సో ఇది మీకు పాపులారిటీ, అంతకుమించి మీకు వీళ్ళేమి ప్రైజ్ మనీ లాంటివి అయితే ఏమి ఇవ్వరు. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ యాపిల్ ఐఫోన్కి సంబంధించిన హ్యాష్టాగ్ అనేది బాగా పాపులర్ అవుతుంది. సో ఫ్రీ పబ్లిసిటీ అనమాట వీళ్ళకి వచ్చేసరికి. మీకేమో శారీరక శ్రమ, వాళ్ళ వ్యాపారానికి మీరే పెద్ద భీమా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి, మోటరోలా ఫ్రంటియర్ అనే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ సంబంధించిన
డిజైన్ అయితే ఇప్పుడు మనకి రివీల్ అయింది అనమాట. ఫస్ట్ లుక్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ టైం వచ్చేసరికి మనకి ఈ డిజైన్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ రేర్ సైడ్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇందులో మెయిన్ కెమెరా 200 MP అని తెలుస్తుంది. సామ్సంగ్ HP1 కెమెరా సెన్సార్ ఏదైతే ఉందో సో ఆ కెమెరా సెన్సార్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి డిస్ప్లే కూడా వాటర్ ఫాల్ డిస్ప్లే అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. మిగిలిన రెండు కెమెరాలు చూస్తే సెకండరీ కెమెరా 50 MP అంట, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉండబోతుంది. థర్డ్ కెమెరా వచ్చేసరికి 12 MP టెలిఫోటో సెన్సార్, ఇది 2x ఆప్టికల్ జూమ్తో అయితే రాబోతుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 60 MP అయితే ఉండబోతుందంట. ఇక ఇందులో డిస్ప్లే వచ్చరికి 6.67 inches POLED డిస్ప్లే అయితే ఉంటుంది. 144Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది అని చెప్పి అయితే తెలుస్తుంది. 8GB 12GB ర్యామ్తోను, 128GB 256GB స్టోరేజ్లోను, 4500mAh బ్యాటరీతో, అలాగే 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా. సో ప్రస్తుతానికి మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. సో చూద్దాం మరి ఎప్పటికి మొబైల్ని మోటో తీసుకొస్తుందో. ఇక ఫైనల్ నుంచి వస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ సంబంధించిన ఒక మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు స్పాట్ అయిందనమాట. ఇందులో సరికి మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే ఉంటుందంట. సో అలాగే మనకి ఇందులో 120Hz LCD డిస్ప్లే ఉంటుంది, 40 MP మెయిన్ కెమెరా ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. మొబైల్ డిజైన్ కనుక చూస్తే చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ, కాకపోతే ఇది ఒప్పో నుంచి కాపీ కొట్టినట్టుగా అయితే క్లియర్గా తెలుస్తుంది. ఒప్పో ఫైండ్ X3 అండ్ ఇప్పుడు తీసుకొచ్చే ఫైండ్ X5 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వెనకాల మనకి కెమెరా బంపింగ్ అనేది మెల్ట్ అయ్యి ఎలాగైతే మోల్డ్తో వస్తుందో సేమ్ అదే రకంగా అయితే మనకి వెనకాల ఆ డిజైన్ అలాగే బెండ్ అయ్యి అయితే కనిపిస్తుంది. సో చూద్దాం మరి ఇన్ఫినిక్స్ ఏం తీసుకొచ్చినా ఆల్నీళ్ళని చూసేగా తీసుకొచ్చేది. సో మరి ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడుతుందో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.